ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కార్తీక పౌర్ణమి వ్లాగ్, చంద్రుడు అయితే చాలా సూపర్గా కనిపించాడు అనమాట. ఆ రోజు మార్నింగే 5 లోపల దీపాలు పెట్టాలని కాబట్టి ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత ఈ గుడికి అయితే వెళ్ళాను. ఈ గుడి చాలా బాగుందండి, అంటే చాలా పెద్దగా ఉంది. సో ఎంతమంది వెళ్ళినా ఇలా రెస్ట్ అవ్వకుండా అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ అరౌండ్ 5:40 AM అనమాట. సో శివుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాను. అప్పటికే లైన్ చూసారు కదా, చాలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే అభిషేకము అది అయితే చేస్తున్నారు. సో మనం వెళ్ళి చేయడానికి లేదు, జస్ట్ మనం పాలు పూలు అవన్నీ పంచామృతం ఇస్తే వాళ్ళు చేసేస్తారనమాట. సో ఇంకా అభిషేకం చేయించుకొని అయితే కూర్చున్న తర్వాత దీపాలు అయితే పెట్టాలి కదా అని చెప్పి పెట్టాను. ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి, ఇది అయితే ఉసిరి చెట్టు కింద అనమాట. సో చూస్తున్నారు కదా, అరౌండ్ 5:40 AM కూడా ఇట్ వాస్ సో రష్ లాగుంది. సో ఫైనల్గా అయితే ఇలా నా దీపం అయితే పెట్టేశాము. ఇదేమో ఉసిరి చెట్టు కింద అనమాట. సో ఉసిరి చెట్టు కింద కార్తీకంలో మనం వనభోజనాలు అవి చేసినా కూడా చాలా మంచివి అంటారు. సో దాని కింద మనం దీపం పెట్టడం అనేది అంటే నాకు బేసికలీ చాలా అదృష్టంగా అనిపించింది. సో ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తెల్లవారుతుంది కదండి, 6:30 ఆ టైం అయింది. సో చాలాసేపు అయితే ఉన్నాము టెంపుల్లో, బాగా అనిపించింది. ఇది ఉసిరి చెట్టు దగ్గర అంటే చెట్టుకు కూడా కొన్ని నీళ్ళు పోసేసి అక్కడ కూడా మళ్ళీ దీపము అలా ఉంటే చిన్నది అయితే పెట్టామన్నమాట. ఇంకా పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇట్స్ టెంపుల్లో ఫుల్ ఆల్ కార్తీక పౌర్ణమి వైబ్స్. అంటే చాలామంది అయితే వచ్చారు ఆ రోజు. అండ్ ఇక్కడ నవగ్రహాలు, కార్తికేయ స్వామి అండ్ అయ్యప్ప స్వామి ఉన్నాయి. అండ్ ఇది కూడా ఉంటుంది, మారేడు చెట్టు ఉంటుంది కదా, అండ్ ఇది దక్షిణామూర్తి అనమాట. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే చాలా పీస్ఫుల్ అనిపించింది. అండ్ ఇక్కడ ఈ గుడి పక్కనే ఏంటి అంటే ఇవి ఉసిరికాయలు ఉంటాయి కదా, సో ఆ చెట్టు ఉంది. అండ్ ఈ చెట్టు కింద కూడా నేనైతే దీపం అయితే పెట్టాను. అఫ్కోర్స్ మనము ప్రమిద కాకుండా అట్లీస్ట్ ఆరిపోయిన దీపాన్ని మనం అంటించినా కూడా ఈ కార్తీకంలో చాలా పుణ్యం అయితే వస్తుందని నేను కార్తీక పురాణం బుక్లో అయితే చదివానండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న కొలనులా ఉంది, అంటే వాటర్ అవి ఉన్నాయి. సో ఇంకా అక్కడ అండ్ వీళ్ళు చూసారా, అరిటాకులో శివుడితో దీపాలు అలా 108 మేబీ 51 అలా ఉంటాయి. ఇదైతే చాలా బాగా అనిపించింది, అంటే ఇంకా వెలుగుతుంటే ఇంకా బాగా అనిపించింది. నేను తర్వాత చూశాను, సో సరే అని చెప్పేసి అయితే వన్ వీడియోలో అయితే క్యాప్చర్ చేసేసాను అనమాట. అండ్ ఇంకా టెంపుల్లో ఇంకా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు, ఎల్లమ్మ దేవత ఉంటుంది కదా, సో ఎల్లమ్మ దేవత, అయ్యప్ప స్వామి, శివుడు అండ్ దక్షిణామూర్తి అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇదైతే ఎంట్రన్స్, చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది మార్నింగ్ అలా వెళ్ళి గుడికి వెళ్ళి పెట్టడం. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకెంతో కొంత డెకరేషన్ అయితే చేయాలి కదా. సో ఇంకా ఇలా ఇది ఆల్రెడీ మనం నాచారంలో అక్కడ తీసుకెళ్ళినప్పుడు కొన్నాను. సో ఇంకా అలా తులసి చెట్టు దగ్గర కొన్ని ఇంకా అలా పెట్టేశానమాట దీపాలు, అలా పెట్టేసి కొంచెం ప్రసాదం చేసి దేవుడికి అయితే ఎక్కించాను. ఇంక ఇది రాత్రి చంద్రుడు, చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అలా దీపాలు పెట్టి అక్కడ కూర్చుంటే ఆ ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది అండి. అంటే అలా దీపాలు వెలుగుతూ ఉంటే నైట్లో చాలా బాగా అనిపించింది. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు బాగా చల్లగా ఉంది కదా, సో ఇంకా దీపాల దగ్గర అక్కడ కూర్చుంటే కూడా కొంచెం వెచ్చగా అయితే అనిపించింది. సో ఐ రియలీ లైక్ దాట్. అండ్ ఇలా చూస్తుంటే కూడా డెకర్ అది కూడా చాలా బాగుంది కదా. అండ్ పౌర్ణమి రోజు ఫాస్టింగ్ ఉంటే కూడా చాలా మంచిదండి. సో ఫాస్టింగ్, దీపము, దీపదానము ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచివి అనమాట. అండ్ కార్తీక పురాణం అని ఒక బుక్ ఉంది, అండ్ డైలీ ఒక స్టోరీ అలా ఉంటుంది. అసలు స్టోరీస్ వింటుంటే చేస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి అనమాట. సో నేనైతే డైలీ చదువుతున్నాను. దాట్స్ మై బ్లాగ్ ఫర్ ద డే. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.